నమస్తే అండి కురల్ కేయూఆర్ఏఎల్ కురల్ ఈ పదం గుర్తుపెట్టుకోండి తిరు కురల్ తిరు అంటే పవిత్రమైనది తిరుపతి అన్నం కురల్ అందులో అండి చాలా చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి కవితాత్మకంగా చిన్న వాక్యాలు రాసింది ఎవరు అంటే తిరువళ్ళువర్ కన్యాకుమారి మీరు ఎప్పుడైనా వెళితే సముద్రం దగ్గరికి వెళితే వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పి ఉంటుంది వివేకానందుడు అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా కూర్చొని భారతదేశం గురించి ఆలోచించినటువంటి ఒక చిన్న రాయి లాంటిది ఒకటి ఉంటుంది ఒక ఐలాండ్ లాంటిది అనుకోండి చిన్నది ఆ వివేకానంద రాక్ మెమోరియల్కు మరి కాస్త దూరంలో ఆ నీళ్ళల్లో అతిపెద్ద భారీ విగ్రహం ఒకటి ఉంటుంది తిరువళ్ళువర్ విగ్రహం ఆయన తమిళనాడులో ప్రముఖ కవి తత్వవేత్త జ్ఞాని భక్తుడు సమాజాన్ని తాత్విక కోణంలో చూసిన వ్యక్తి తిరువళ్ళువర్ మీరు ఎప్పుడైనా తమిళనాడుకు సంబంధించిన మూవీస్ చూస్తూ ఉండండి ఏ సూర్య మూవీస్ విక్రమ్ ఎవరైనా కానీ తమిళ సినిమాలు చూస్తున్నప్పుడు ముఖ్యంగా కోర్టు చూపిస్తున్నప్పుడు కానీ పోలీస్ స్టేషన్స్ చూపిస్తున్నప్పుడు కానీ గమనించండి ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేదు సీఎం ఆఫీసు కానీ మీరు బాగా గమనించండి గోడ మీద తిరువళ్ళువర్ ఫోటో అనేది మనకు కనిపిస్తుంది మీలో ఎంతమంది గమనిస్తారో లేదో తెలియదు ఓ ఫోటో ఉంటుంది ఆయన కూర్చొని రాసుకుంటున్నట్టుగా ఉంటారు గడ్డం ఉంటుంది ఋషి ఎలా ఉంటారో అలా ఉంటారు తిరువళ్ళువర్ చెప్పే చిన్న చిన్న వాక్యాలు తూట తూటలాగా ఉంటాయి దూసుకొస్తూ ఉంటాయి అంత అద్భుతమైన తాత్విక కోణాన్ని ఆయన చూపించారు అప్పుడప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కోట్ చేస్తూ ఉంటారు తిరువళ్ళువారు రాసినటువంటి వాక్యాలు ఇక తమిళనాడులో అయితే పొలిటీషన్స్ చెప్పక్కర్లేదు డిఎంకే లేదు అన్నడీఎంకే లేదు అందరూ ప్రతి ఒక్కరు కాస్త కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తిరువళ్ళు వారు రాసిన వాక్యాలను కోట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కోట్ చేస్తుంటారు తమిళనాడు అసెంబ్లీలో కూడా తిరువళ్ళు వారు రాసిన వాక్యాలు కోట్ చేస్తూ ఉంటారు చూద్దాం ఆయన వాక్యాలు ఎలా ఉంటాయో నేను చాలా చాలా వాక్యాలు అందిస్తాను ముందు ముందు చూడండి ఒకసారి తమిళ్లో ఉన్నవి నేను ఇంగ్లీష్లోకి రాస్తున్నాను తెలుగులో కూడా చెప్తాను ఇఫ్ పీపుల్ స్క్రూటినైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్ అండ్ ద డూ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్ మ్యాన్ కైండ్ విల్ బీ ఫ్రీడ్ ఆఫ్ ఆల్ ఈవిల్ ఏంటంటే దాని అర్థం మనుషులు ఇతరులను తప్పు పట్టడానికి స్క్రూటినైజ్ చేస్తూ ఉంటారు ఇతరులలో ఉన్న తప్పులను ఇతరులలో ఉన్న విషయాలను గమనించేటప్పుడు భూతద్దం పెట్టుకొని అబ్బో ఒక రేంజ్లో స్క్రిటినైజ్ చేస్తున్నట్టుగా గమనిస్తూ ఉంటారు మనుషులు అన్నారు ఆయన ఎవరైనా కానీ ఆ స్థాయిలో కనుక తమలో ఉన్న తప్పుల గురించి ఆలోచించుకోవడం మొదలు పెడితే మానవ సమాజం అనేది చెడు నుంచి సంపూర్ణంగా ముక్తిని పొందుతుంది అన్నారు చెడు అనేది మాయమైపోతుంది సమాజంలో ఎప్పుడు మాయమైపోతుంది అంటే పక్కనోడి తప్పుల్ని ఎంత ఏకాగ్రతతో అయితే భూతద్ధం పెట్టి చూస్తున్నావో ప్రతి ఒక్కరు తమలో ఉన్న తప్పుల గురించి తాము ఆ స్థాయిలో ఆలోచించుకోవాలి అన్నారు తిరువాళ్ళు వారు హౌ కెన్ వన్ హూ ఈజ్ ద ఫ్లాష్ ఆఫ్ అదర్స్ టు స్వెల్ హిజ్ ఫ్లాష్ షో కంపాషన్ అన్నారు హౌ కెన్ వన్ హూ ఈజ్ ద ఫ్లెష్ ఆఫ్ అదర్స్ టు స్వెల్ హిజ్ ఫ్లాష్ షో కంపాషన్ నిజానికి స్ట్రైట్గా చూస్తే ఒక మీనింగ్ ఉంది అంతర్లీనంగా వేరే మీనింగ్ ఉంది స్ట్రైట్గా చూస్తే మనకేం కనిపిస్తుంది అంటే స్ట్రైట్ మీనింగ్ కూడా చెప్తున్నారాయన వేరే మీనింగ్ కూడా ఉంది చాలా వాక్యాలు ఇలా ఉంటాయి పది పది అర్థాలను వాక్యాలు కూడా ఉంటాయి తన శరీరంలోని మాంసాన్ని పెంచుకోవడానికి ఇతరుల మాంసాన్ని తినేవారు దయను ఎలా చూపించగలరు అని ఒక ప్రశ్న వేస్తున్నారు ఆయన సరే చాలామంది మాంసాహారం తినేవాళ్ళకి కోపం వస్తుంది అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక శాతం ఉంటారు మాంసాహారం తినేవాళ్ళు ఆ విషయం మీకు తెలుసు స్ట్రైట్ లిటరల్ మీనింగ్ అది నువ్వే వేరే మాంసాన్ని పట్టుకొని తింటున్నావు ఎందుకని ఎందుకు తింటున్నావు మాంసాన్ని అంటే నీ శరీరంలో ఉన్న మాంసాన్ని పెంచుకోవడానికి కండ పెంచుకోవడానికి కావచ్చు నీ శరీరంలో ఉన్న మాంసాన్ని పెంచుకోవడానికి నువ్వు మాంసం తింటున్నావు అలాంటి నువ్వు ఇతరుల పట్ల దయ ఎలా చూపించగలవు అని అంటున్నారు అది లిటరల్ మీనింగ్ అంతర్గతంగా చూస్తే నీ ఆస్తి నువ్వు పెంచుకోవడానికి నీ అధికారం నువ్వు పెంచుకోవడానికి ఏదైనా కావచ్చు నిన్ను నువ్వు పెంచుకోవడానికి నిన్ను నువ్వు పైకి ఎదిగేలా చేసుకోవడానికి నువ్వు వేరే వాళ్ళని తొక్కుతూ ఉంటే నువ్వు అధికారాన్ని సంపాదించడానికి వేరే వాళ్ళందరి మీద నీ ప్రతాపం చూపించి వాళ్ళందరినీ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు అధికారం వస్తే ఏంటి డబ్బు వస్తే ఏంటి ఏంటి నువ్వు ఇతరుల మీద దయ ఎలా చూపించగలవు వేరే వాడిని నాశనం చేస్తే తప్ప నువ్వు పైకి రాలేను అన్న స్థితిలోకి ఆ కోణం లోపలికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు వేరే వాళ్ళ మీద నువ్వు దయ ఎలా చూపించగలవు ఇది ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న టు యూజ్ బిట్ అర్డ్స్ వెన్ కైండ్ వర్డ్స్ ఆర్ ఇట్ హ్యాండ్ ఎట్ ఈస్ లైక్ పికింగ్ అన్ రైప్ ఫ్రూట్ వెన్ రైప్ ఫ్రూట్ ఈస్ దేర్ ఎప్పుడైనా సరే కఠినంగా ఉండే పదాలు లేకపోతే చేదు పదాలు బూత్ పదాలు అనుకోండి కాస్త బూత్ పదాలు కావచ్చు చాలామంది మాట్లాడుతుంటారు కదా ఈ మధ్య మనకు నెట్ఫ్లిక్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా తీసినటువంటి సీరియల్స్లో కానీ అందులో వస్తున్నటువంటి మీరు బాగా గమనిస్తే ఎక్కువగా బూతులు వాళ్ళు అని మనకు బాగా అనిపిస్తారు క్యారెక్టర్స్ కానీ హిందీలో అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు అదొకటే కాదు పాయింట్ అదొకటే కాదు కఠినమైన పదాలు వాడేవాళ్ళు బూతులు వాడేవాళ్ళు కావచ్చు కఠినంగా మాట్లాడేవాళ్ళు కావచ్చు ఒకసారి ఆలోచించండి మీ చేతుల్లో రెండు రకాల పదాలు ఉన్నప్పుడు భూత్ పదాన్ని ఎందుకు ఎన్నుకుంటున్నావు ఈ పదం ఉంది ఈ పదం వాడొచ్చు మంచి పదం వాడొచ్చు తిట్టడానికి కూడా మంచి పదం వాడవచ్చు అర్థం చేయించడానికి కూడా మంచి పదం వాడచ్చు ఈ పదం ఎందుకు వాడుతున్నావు నువ్వు అలాంటి తప్పుడు పదాలు వాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఒక చెట్టుకు పండిన ఫలాలు కొన్ని ఉన్నాయి చేదు ఫలాలు కొన్ని ఉన్నాయి లేకపోతే ఇంకా పండని ఫలాలు కొన్ని ఉన్నాయి నువ్వు పండని ఫలాన్ని తీసుకొని రుచి చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పండిన ఫలం అంటే మంచి మాట పండని ఫలం అంటే చెడ్డ మాట చెడ్డ మాటను తీసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి పండని ఫలాన్ని నువ్వు తీసుకొని పీక్కు తినడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎలా ఉంటుంది చేదుగా ఉంటుంది వగరగా ఉంటుంది పళ్ళు పులుస్తాయి కడుపులోకి వెళ్ళాక వేరే వేరే సమస్యలు కూడా వస్తాయి తప్పుడు మాటలు ఉపయోగించినప్పుడు మనసుకు చాలా సమస్యలు వస్తాయి సమాజానికి కూడా చాలా సమస్యలు రావచ్చు అది తిరువళివారి గారు చెప్తున్నారు బెటర్ ద యారో దట్ మిస్డ్ ద లాయన్ దన్ ద వన్ దట్ ఖీల్డ్ ఎ ర్యాబిట్ బెటర్ ద ఆరో దట్ మిస్ ద లాయన్ దాన్ ద వన్ దట్ ఖీల్డ్ ద ర్యాబిట్ బాణం ఒక సింహాన్ని సంహరించడానికి వదిలిన బాణం వెళ్ళి దానికి తగిలింది తగిలిందా మిస్ అయింది ఒకసారి చూడు అలాగే ఒక కుందేల్ని చంపడానికి ఒక బాణాన్ని వదిలావు తగిలిందా మిస్ అయింది ఒకసారి చూడు ఓకే నేను మిస్ అయిన బాణం నిజానికి లయన్ రాబిట్ రెండు వాడాడు కానీ మిస్ అయినటువంటి బాణానికి నేను ఎక్కువ విలువిస్తాను తగిలిన బాణం కంటే అంటున్నాడు ఆయన ఒక చిన్న కుందేల్ని చంపడానికి ఉపయోగించిన బాణం కంటే ఒక సింహాన్ని చంపడానికి ఉపయోగించిన బాణం మిస్ అయితే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు నిజానికండి రెండు కలిపి చెప్తున్నాడు ఆయన దేన్ని చంపకు అని చెప్తున్నాడు ఆయన నిజానికి ఇది వేటాడడం గురించి మాత్రమే కాదు ఎవరు ఎలా తీసుకుంటే అలా అవుతుంది బలహీనుణ్ణి తొక్కకు రా నాయన అని చెప్తున్నాడు నీకంటే బలహీనుడు కదా అని కులంలో కావచ్చు కులం పేరు పెట్టి కావచ్చు అధికారం పేరు పెట్టి కావచ్చు డబ్బు పేరు పెట్టి కావచ్చు నీ ఇంట్లోనే కావచ్చు నీ బంధువులే కావచ్చు నీ ఫ్రెండ్సే కావచ్చు ఆఫీసే కావచ్చు ఎక్కడైనా కానీ నీకంటే తక్కువగా ఉన్నాడు అని చెప్పి అవతలని తొక్కకు ఇది తిరువాళ్ళు వర్గ చెప్తున్నారు వెన్ నో ఫుడ్ ఈజ్ గివెన్ టు ద ఇయర్ దెన్ లేటర్లీ లిటిల్ టు బి గివెన్ టు ద స్టమక్ అది ఏ రోజైతే నువ్వు మంచి మాటలు వినడం లేదో మంచి విషయాలు ఏ రోజైతే నీ చెవిని పడడం లేదో ఆ రోజు నీ కడుపుకు కూడా తక్కువ ఫుడ్ పెట్టు అంటున్నాడు చెవికి మంచి ఫుడ్ అంటే ఏంటి మంచి విషయాలు మంచి మాటలు మంచి విషయాలు మంచి మాటలు కనుక నీ చెవిలో ఆ రోజు పడలేదు అంటే చెవికి విందు ఆ రోజు జరగలేదంటే కడుపుకు విందు చేయకు తక్కువగా తిన అంటున్నాడు ఫ్రెండ్షిప్ విత్ వైస్ గెట్స్ బెటర్ విత్ టైమ్ యాజ్ ఎ గుడ్ బుక్ గెట్స్ బెటర్ విత్ ఏజ్ ఒక గ్రంథాన్ని మీరు తీసుకున్నారనుకోండి అత్యంత సంక్లిష్టంగా ఉండే ఒక గ్రంథాన్ని మీరు అధ్యయనం చేస్తున్నారు చదువుతున్నారు చిన్నప్పుడు ఒక రకంగా అర్థం అవుతుంది మీ జ్ఞానం పెరిగిన తర్వాత ఒక రకంగా అర్థం అవుతుంది ఇంకా జ్ఞానము వయసు పెరుగుతున్న కొద్ది ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటుంది మహాభారతమే తీసుకుందాం మన భారతదేశంలో అత్యంత పురాతనమైన గ్రంథము ఒక వయసులో చదివినప్పుడు కథలాగా అర్థమవుతుంది మరో వయసులో చదువుతూ ఉన్నప్పుడు మంచి చెడు అర్థం అవుతుంది మరో వయసులో చదివినప్పుడు రాజనీతి ఏముంది అర్థమవుతుంది మరో వయసులో చదివినప్పుడు ముక్తి ఏముంది మోక్ష మార్గం ఏముంది ఎలా పాటించాలి ఏం చేయాలో రకరకాలుగా అర్థం అవుతూ ఉంటుంది మహాభారతం అనేది నేను ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి మీ ఇష్టం మీకు ఇష్టం వచ్చిన పుస్తకాన్ని మీరు మనసులో అనుకోండి మీరు చదివే పుస్తకాలలో అంటే నీ వయసు పెరుగుతున్న కొద్దీ ఒకే పుస్తకం రకరకాలుగా నీకు అర్థమవుతూ ఉంటుంది అద్భుతంగా అర్థమవుతూ ఉంటుంది అలాగే తెలివైన వాళ్ళతో చేసే స్నేహం కూడా కాలం గడుస్తూ ఉన్న కొద్దీ నిన్ను ఇంకా తెలివైన వాడిగా మారుస్తూ ఉంటుంది అవతల వ్యక్తి తెలివైన వాడు అయి ఉండొచ్చు కానీ ఆ తెలివితేటలను గమనించగలిగే గ్రహించగలిగే సామర్థ్యం నీకు లేకపోవచ్చు నీకెంత తెలివితేటలు ఉన్నాయో అంతవరకు మాత్రమే అవతలున్న తెలివితేటలను గమనిస్తావు కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా స్నేహం అర్థమవుతూ ఉన్న కొద్దీ ఏం జరుగుతుంది నువ్వు ఇంకా బెటర్గా తయారవుతావు జీవితంలో ద క్రో డస్ నాట్ హైడ్ ఇట్స్ ప్రే బట్ కాల్స్ ఫర్ అదర్స్ టు షేర్ ఇట్ సో వెల్త్ విల్ బీ విత్ దోస్ అవే లైక్ డిస్పోజిషన్ కాకి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక ఆహారం దొరకగానే వెంటనే అది టకటకటక తినేయదు కాకి ఆహారాన్ని చూడగానే ఏం చేస్తుందంటే ముందు కావు 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 అని అరిచి తన స్నేహితులు బంధువులు భార్య పిల్లలు ఎవరు ఉన్నారో మొత్తం అందరినీ పిలుస్తుంది అరే ఇక్కడ ఆహారం ఉంది రండ్రా రండ్రా అని చెప్పి పిలుస్తుంది చుట్టుపక్కల అక్కడక్కడ తిరుగుతున్న కాకులన్నీ కూడా అక్కడికి వస్తాయి అవన్నీ కలిసి ఆ ఆహారాన్ని తింటాయి ఒకదాంతో ఒకటి పొట్లాడుకోవు దాని దగ్గర ఒక ఆహారం ఒక సంపద అనేది దొరకగానే అందరినీ పిలిచి రండి ఆనందించండి అందరం కలిసి తిందాం అందరం కలిసి ఆనందిద్దాం ఆనందాన్ని పిలుస్తుంది కలిసి పంచుకుంటాయి దాన్ని చూసి ఒకసారి నేర్చుకోండి సంపద అనే దానికి అర్థం ఏమిటి అంటే నీ దగ్గర పోగుపడడం కాదు సంపదకు అర్థం దాన్ని ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఇతరులకు పంచడం మొదలు పెడతావో అప్పుడు సంపదకు నిజమైన అర్థం అనేది వస్తుంది అని తిరువళ్ళువారు గారు అన్నారు ఇదండి తిరుక్కురల్ అత్యద్భుతమైన గ్రంథం ఇంకా చాలా చాలా ఆణిముత్యాలను ఆయన అందించారు మన కర్మ ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు విదేశీ దండయాత్రలతో భారతదేశం అతలాకుతలం అవడం విదేశీ పాలన దానివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి సంపదను మనం చిన్నచూపు చూసే స్థాయికి వెళ్ళాం అక్కడి నుంచి అసలు ఇలాంటి సంపద ఉందా లేదా అని కూడా మనకు తెలియదు ఆ స్థాయికి వెళ్ళాం ఇప్పుడు ఎవరైనా సరే వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు ఏదైనా చెబితే మనకు వేగంగా అర్థం అవుతుంది మీరు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండాలి ఏంటంటే నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను ఎందుకు రాస్తున్నాను తెలుసా కొన్నిసార్లు తెలుగులో రాస్తే కామెంట్ సెక్షన్లో కొంతమంది అడుగుతున్నారు తెలుగు స్క్రిప్ట్ రాస్తుంటే చాలామందికి అర్థం కావట్లేదు చదవలేకపోతున్నారు మన తెలుగు వాళ్ళు మన తల్లిదండ్రులు చేసిన నిర్వాహం అంటేనేమో తల్లిదండ్రుల కోపం వస్తుంది కానీ నిజమది విదేశాలలో ఉన్న కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి వాళ్ళకు మనం చేతులు ఎత్తి మొక్కాలి ఎందుకంటే విదేశాల్లో ఉన్న కొందరు తెలుగు నేర్పిస్తున్నారు తమ పిల్లలకు తెలుగు నేర్చుకోకపోతే కష్టం అని చెప్పి నేర్పిస్తున్నారు వాళ్ళందరూ అండి నిజంగా గొప్పవాళ్ళు తెలుగు చదవడం రాని స్థితిలో ఉన్నారండి చాలామంది మన మాతృభాష మనం చదవలేని స్థితిలో ఉన్నామంటే ఇంకంతకంటే దారుణం ఇంకోటి లేదు వేరే భాష మనం చదవగలగాలి చాలా గొప్ప విషయం మన మాతృభాష ఏంటనేది మనం చదవగలగాలి హిందీ ఇంగ్లీష్ ఇంకవన్నీ ఆ తర్వాత ఏన్ని చదవగలితే అంత గొప్ప సో అందుకోసం కూడా ఇంగ్లీష్లో రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది ముందు ఒక ఆసక్తి కలిగించడానికి అది విషయం ఇదండి తిరువల్లవర్ గారు ఆయనలో ఉన్నటువంటి గొప్పదనం ఇంకా ముందు ముందు మరిన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కావాలనే నేను మీకు నెమ్మదిగా అర్థం చేద్దామని కూల్గా ప్రశాంతంగా చెప్తూ ఉన్నాను ఒక స్పీచ్ లాగా ఇవన్నీ టీమిక్స్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి దీంతోపాటు ఇతిహాసం ఛానల్ కూడా మీరు చూడొచ్చు అందులో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మేము ఉన్నాం రెండు మూడు వీడియో లింక్స్ శాంపుల్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఉన్నాయి ధన్యవాదాలు